Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP versus Vipakshalu, Hindupuramlo political hate. ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా అప్పుడే రాజకీయం రచ్చరచ్చ అవుతోంది. తాజాగా అఖిలపక్ష నేతలు బంద్కు పిలుపు ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ మధ్య వైసీపీ లీడర్ రామకృష్ణారెడ్డి మర్డర్పై ఈ నెల 31న బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ముందుగానే అరెస్టులు చేస్తుండటంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. వైసీపీ లీడర్ రామకృష్ణారెడ్డి మర్డర్పై ఇప్పటికే అనేక అనుమానాలు నెలకొన్నాయి. కొన్ని రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హత్య జరిగి 3 వారాలు అవుతున్నా ఉద్రిక్తతలకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. మర్డర్ జరిగిన 3 వారాలకు నిందితుల అరెస్టు చూపించిన పోలీసులు హత్యకు రాజకీయ కారణాలే కారణమని తేల్చడం మరింత ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా అఖిలపక్ష నేతలు బంద్కు పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందూపురంలో కాకుండా ధర్మవరంలో అరెస్టులు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య కేసులో పోలీసుల తీరుకు నిరసనగా హిందూపురం బంద్కు పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. హిందూపురంలో పోలీస్ యాక్ట్ 30 ఇప్పటికీ అమల్లో ఉందని గుర్తు చేస్తున్నారు పోలీసులు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉండగా బంద్కు పిలుపునివ్వడం చట్టవిరుద్ధమని డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేశామని ఎవరిపైనైనా అనుమానాలుంటే పై అధికారులకు ఫిర్యాదులు చేయండి లేదా న్యాయస్థానాలను ఆశ్రయించండి. కానీ ఇలా బంద్లు నిరసనలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ అఖిలపక్ష నేతలు ఈ విషయంలో వెనక తగ్గేదేలే అంటున్నారు. మరి బంద్ నిర్వహిస్తారా లేక పోలీసులు విజయవంతంగా అడ్డుకుంటారా అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పటికే అఖిలపక్ష నేతలు 31వ తేదీ బంద్పై ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటే ఎలా వ్యవహరించాలన్న దానిపైన ఫోకస్ చేస్తున్నారు. ఇటు పోలీసులు సైతం కీలక నేతల ఇళ్ల దగ్గరకు భారీగా చేరుకుని ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో నిజమైన నిందితులను అరెస్టు చేసే వరకు తాము వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు నేతలు. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించిన విధంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ను A1, గోపికృష్ణను A2గా, సిఐ జీటీ నాయుడును A3గా కేసు నమోదు చేసి సిబిఐతో విచారణ చేయించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు.